नमस्ते अंडी, वेलकम टू मै मधुस किचन। चिंतचिगुर पप्पु एला तयारु चेसुकुंदाम चूद्दामु। दींतो दींडु कप्पुलु ई कप्पुतो कप्पु मूडु कप्पुलु कंदिपप्पु तीसुकुनि उडकबेट्टि पेट्टुकुन्नानंडि। ई ग्लास तो ग्लास चिंतचिगुरु तीसि उडकबेट्टि पेट्टुकुन्नानु। पोपुकि कावाल्सिनवि एंटंटे करिवेपाकु, पचिमिरपकायलु, एंडमिरपकायलु, इंगुव, जीलकर्र, आवालु अंडि। शनग नूनेतो वंडुतानु। पूंड आवाल, पूंड जीलकर्र, ऐदु पिंचुल इंगु, करिवेपाकु, एंडमिरपकायलु, पचिमिरपकायलु, उड़कपेट पेट्टुकुन चिंतचिगुरु वेस्तुन्नानु। ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేద్దామండి। చిటికెడు పసుపు, పప్పుకి సరిపడా ఉప్పు, పప్పుకి సరిపడా కారం అండి। ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, పప్పు శుభ్రంగా మెత్తగా ఇనిపిసుకొని వేసేసుకోవడం ఇందులో। అన్నీ ఉడకబెట్టి పెట్టుకుంటే 5 నిమిషాలు అండి। బ్యాచిలర్స్ వేగంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు। కొంచెం నీళ్ళు పోస్తాను చూడండి, సరిపోతుందండి। అంతకన్నా పావు గ్లాస్ అనుకోండి, హైలోనే ఉంది। ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు పోపుల వెల్లుల్లిపాయలు వేసుకోండి। ఇది ఉడికితే ఈ పుల్ల అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది। ఇయర్లీ వన్స్ దొరుకుతుందండి చింతచిగురు। దీంతో పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, పప్పులు చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవాలి చేసుకోవచ్చు। మనం ముందు పప్పు చేసుకుందాం, తర్వాత పచ్చడి చేసుకుందాం। ఉడికొచ్చింది కదండి, ఇంకొక 2 నిమిషాలు ఉంచుకున్నాక ఆపిసుకుందాం। చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది। అంటే నేను కొంచెం పల్చగా చేస్తాను, పప్పు అంటే మరీ తిక్కుగా కాకుండా। మీరు ఈ స్టేజ్లో చూసుకోండి, ఏంటి పులుపు అయితే సరిపోతుంది, ఉప్పు గాని కారం గాని ఏమైనా సరిపోకపోలేదు అనేది మీకు డౌట్ అనిపిస్తే కలుపుకోండి। మాకైతే అన్నీ అజాయింపుగా వేసేస్తాను కాబట్టి బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి। థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనాః సుఖినో భవంతు।